सीसी रोड स्थापना कार्यक्रम की వార్డ్ మెంబర్లు ఒకటో వార్డు రెండో వార్డు మూడో వార్డు ఎవరన్నా వచ్చి టెంకాయ కొట్టాల్సిన కోరుతున్నాం సర్పంచ్ ఉప సర్పంచ్ గారు అదేవిధంగా గ్రామ కమిటీ అధ్యక్షులు తిరుపతిరావు గారు ఉపాధ్యక్షులు నేను అన్నది అదమ్మా మేడం కోఆప్షన్ సభ్యులు లక్ష్మణరావు గారు మళ్ళీ చెప్తాను గ్రామ కౌంటర్ అధ్యక్షులు నేను పొద్దుట మాజీ గ్రామ కౌంటర్ అధ్యక్షులు మహేందర్రావు గారు సీనియర్ నాయకులు మాధవరావు గారు శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు సీనియర్ కార్యకర్త ఆర్పిల్లి రాజు గారు మహేందర్రావు గారు వెంకయ్యరావు గారు అరే నిల్వలే ముచ్చట కొత్తపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు రామకృష్ణ గారు టెంకాయ కొట్టాల్సిన అన్న సీనియర్ నాయకులు జిల్లా నాయకులు నరసన్న గారిని కూడా కొబ్బరిగా కొట్టాల్సి చూస్తున్నాం వార్డు మెంబర్ వచ్చిందా వచ్చి కాంతారావు గారు మండల్ కమిటీ అధ్యక్షులు సినీ రాజారెడ్డి గారిని టెంకాయ కొట్టాల్సిందిగా కోరుతున్నాం మాజీ ఎంపీ ద్రౌపదరావు మండలాధ్యక్షులు ఎంపీపీ లావణ్య గారిని కూడా టెంకాయ కొట్టాల్సిందిగా కోరుతున్నాం
అదే విధంగా జడ్పీ వచ్చేయండి శోభ మేడం గారు టెంకాయ కొట్టుకుంటున్నారు సర్పంచ్ గారు ఇట్లా లేడీస్ ఇప్పుడు జీపీ బిల్డింగ్ 20 లక్షలతోటి మన గ్రామ పంచాయతీ బిల్డింగ్ కొత్తగా నూతన గ్రామ పంచాయతీలు అన్నిటి కూడా శాంక్షన్ అయింది. అదే విధంగా మన గ్రామానికి కూడా శాంక్షన్ అయింది. దీనికి టెంకాయ కొట్టాల్సిన కోరుతున్నాం. మొదటిగా సర్పంచ్ గారు టెంకాయ కొట్టాలి. అదేవిధంగా సిఏ గారు గ్రామ సిఏ మహిళా సంఘాల అధ్యక్షులు గ్రామ సెక్రటరీ గారిని టెంకాయ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. పిఆర్ఏ గారు ఎంపీఓ గారిని కూడా టెంకాయ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. తిరుపతి తిరుపతి గౌడ్ గారిని కూడా టెంకాయ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. తిరుపతి రామకామ గ్రామకమిటీ అధ్యక్షులు తిరుపతి రావు గారిని టెంకాయ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. గ్రామ శాఖ అధ్యక్షుడు కొట్టిరు. ఇంకా ఊరోళ్ళు ఎవరున్నా ఎందుకంటే పేర్లు తెలుస్తలేవు కొన్ని. సారాయ్ గారు మాధవరావు గారు మాయన్న గారు కొట్టిండు కొట్టిండు లక్ష్మణ్ కొట్టిండు ఎంపీ సరితక్క గారిని టెంకాయ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. రండక్క రంగారావు గారు ఆర్ఎంపీ డాక్టర్ గారు మోరంచపల్లి కొత్తపల్లి సేవలు అందిస్తున్న డాక్టర్ గారు కూడా టెంకా పట్టారు. గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు
అక్కడ గ్రామ పంచాయత వచ్చేసిన జాగ్రత్త సీనియర్ నాయకులు ఎవరైనా ఒకరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఎవరు గ్రామస్తులు పెద్దలు ఎవరైనా సాధక బాధకాలు అంత మంచిగా ఉన్నారు. ముఖ్యంగా అప్పటికిప్పటికీ ఎంత ఎందుకంటే మన తెలంగాణ వచ్చినాక ఎంత తేడా ఉన్నది అప్పుడు ఎంత తేడా ఉన్నదో మన బిల్డింగ్కి 20 లక్షల రూపాయలు వెచ్చించి సారు మనకు శాంక్షన్ చేయించిండు. వారికి ఈ గ్రామం తరఫున నాయకు తెలుసు మంచి నమస్కారాలు తెలుస్తున్నా. అదేవిధంగా ఒకటిసారి డంపింగ్ యార్డ్ దగ్గర రోడ్ ఒకటి కొంచెం అది లేదాడు సార్, దాన్ని ఒకటి కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. ఎందుకంటే వాళ్ళ గ్రామస్తులు చెప్పారు కూడా కోరుతున్నాం సార్. బతుకమ్మ ఒకటి ఇవ్వాలి సార్, బురదలకి ఈ యొక్క ఇన్ని లక్షలు వెచ్చించి శాంక్షన్ చేసిన ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. పంచాయతీ భవనానికి శంకుస్థాపన, గ్రామంలో అంతర్గత రోడ్లకు శంకుస్థాపన చేసుకున్న సందర్భంగా ఈ సమావేశానికి అధ్యక్షులు గ్రామ సర్పంచ్ గౌరవనీయులు శ్రీ తిరుపతిరావు గారు, స్థానిక ఎంపీపీ సోదరిమణి లావణ్య గారు, మిత్రులు రాజిరెడ్డి గారు, మిత్రులు నరసింగం గారు, మిత్రులు సంపతిరావు గారు, జైపాలరావు గారు, ఇంకా చాలామంది పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు, మీడియా మిత్రులు, అందరికీ హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ ప్రేమపేదలు ప్రతి ఒక్కరికి. ఈరోజు శ్యాంనగర్ నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడడం, మొదటి సర్పంచ్గా మిత్రులు తిరుపతిరావు గారు ఈ గ్రామ పంచాయతీగా సర్పంచ్గా ఉండడం, అదే సందర్భంలో గ్రామాలలో ప్రజలకు కావాల్సినటువంటి మౌలికమైనటువంటి అవసరాలు తీర్చడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ని ఇచ్చింది, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక డంపింగ్ యార్డు, అదేవిధంగా పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు, వీటన్నిటితో పాటుగా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక గ్రామ కార్యదర్శిని, గ్రామ పంచాయతీ సిబ్బందికి గౌరవ వేతనాన్ని ఇవన్నీ కూడా అందించడం విషయం మనందరికీ తెలుసు. మరి ఈరోజు గ్రామ పంచాయతీకి ఏదో కొంత దగ్గర కిరాయి విషయంలో కొంత ఏదో అడ్జస్ట్ చేసుకొని ఉంటున్నారు. ఈసారి గ్రామ పంచాయతీ ప్రతి గ్రామ పంచాయతీకి కూడా కొత్తగా గ్రామ పంచాయతీలైన ప్రతి గ్రామ పంచాయతీలను పూర్తి చేయాలని 20 లక్షల రూపాయలతోటి ఈరోజు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకోవాల్సిందిగా గ్రామంలో అంతర్గత రోడ్లను కూడా అందిస్తారు, అంతర్గత రోడ్లను కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 5 లక్షల రూపాయలు మరి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సరిపోతలేమని చెప్పి ఇప్పుడే సర్పంచ్ గారు చెప్తే నా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ నుంచి మరొక 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎస్టీలు ముఖ్యంగా జంజులు మరి వారి రోడ్డు కూడా ఇవ్వమని సర్పంచ్ గారు చెప్తా ఉన్నారు. వాళ్ళ ఇళ్ళ నిర్మాణం జరుగుతున్నది, స్వచ్ఛంద సంస్థ తోటి కట్టిస్తున్నాం. ఆ ఇల్లు పూర్తయ్యే లోపల వాళ్ళకు కూడా రోడ్డు సీసీ రోడ్డు వేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గ్రామాలలో అభివృద్ధికి, తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో చూస్తున్నాం.
రైతులందరికీ కూడా రైతు బంధు రైతు బీమా ఈ రోజు కల్పిస్తూ రైతులకు కరెంట్ మేలైనా కరెంట్ ఇస్తూ మరి ముందు వేటటువంటి సందర్భంలో గ్రామాలన్నీ కూడా ఈ రోజు పట్టణాలను మురిపించే విధంగా మరిపించే విధంగా ఈ రోజు మరి గ్రామాల అభివృద్ధి జరుగుతున్నది మరి మీ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇప్పటికే గ్రామాలలో మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమైపోయింది గతంలో నీళ్ల కొరకు ఎండాకాలం వచ్చిందంటే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈరోజు మిషన్ భగీరథ ద్వారా మరి గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలకు కావాల్సినటువంటి మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించిన విషయం మీ అందరికీ తెలుసు భూపాలపల్లి జిల్లాకు అతి దగ్గరలో ఉండేటువంటి గ్రామ పంచాయతీ అత్యధికంగా ఇక్కడ మిర్చి పంటను సాగు చేస్తూ రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఈరోజు వ్యవసాయ రంగానికి ఎంతో ప్రాధాన్యత గతంలో 2-3 లక్షలకు కూడా విలువ లేనటువంటి భూముల ధరలు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చాలా గణనీయంగా పెరిగినాయి వ్యవసాయ రంగానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల తెలియజేస్తూ ఈసారి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చినటువంటి కేసీఆర్ గారు మరి గతంలో ప్రభుత్వంలో అధినేతలంతా కూడా రాబోయేది కిసాన్ ప్రభుత్వమే రైతు రాజ్యమే చెప్పేది కానీ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా నినాదం తీసుకోవడం జరిగింది అబ్ కీ బాత్ కిసాన్ సర్కార్ అని ఇప్పుడు వచ్చేది కిసాన్ ప్రభుత్వమే అని చెప్పి మరి నిర్ణయం తీసుకోవడం తప్పకుండా రాబోయే రోజుల్లో రైతులలో చాలా మార్పు వస్తుందని ఆశాభావాలు వ్యక్తం చేస్తూ మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జై జగన్. ఇప్పుడు త్రిపేసి కదా బోరు పక్కున కానీ ఎట్లా కొడతా చెప్పు వల్ల మంచిదాల కదా మాట్లాడుతుంది మాట్లాడి చెప్తా ఈడ ఇట్లని ఈడ బాత్రూమ్ పెట్టుకోండి ఈడ 2 రకాలు ఉంటుంది బెడ్రూమ్ వల్ల వీళ్ళకి అందరికి అలాగే